అనంతపురం జిల్లా ఒరవకొండ మండలం మైలారంపల్లి గ్రామం కింద ముంపునకు గురవుతోందని యంత్రాంగానికి తెలిపిన శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసి దిశగా సరైన చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే పయ్యావల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించారు. బాధితుల కోరిక మేరకే ఉచితంగా స్థలాలు ఇచ్చామని, అందులో ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా పొజిషన్ దోపత్రాలు జారీ చేయాలన్నారు. విషయాన్ని ఆర్డీఓ వద్ద ప్రస్తావిస్తుండగా తహసీల్దార్ బ్రహ్మయ్య కలగ చేసుకోవడంతో దండం పెడత బ్రహ్మయ్య బాధితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాము స్వచ్ఛందంగా బాధితులకు ఇచ్చిన స్థలాల్లో పొజిషన్ దోపత్రాలు ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మొత్తం తొమ్మిది కుటుంబాలు సామాన్యంగా ఉన్నాయి. పెన్నోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామం అయినటువంటి మైలారంపల్లి గ్రామానికి సంబంధించి బాధితులకు ప్రభుత్వం చూపాల్సినటువంటి ఇళ్ల పట్టాలని ఇంతవరకు చూపకపోవడం అనేటువంటిది బాధాకరం. సరే, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, మాకు పలానా స్థలం కావాలని, మా కుటుంబానికి సంబంధించినటువంటి భూమి ఉంటే, ఎత్తైన ప్రాంతంలో ఉంటే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టుబట్టడంతో దాన్ని వాళ్ళందరి పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిది వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. భూమిలో వాళ్ళు స్థలం వాళ్ళ చేతుల్లో స్వాధీనంలో స్వాధీనం చేసిన వాడిని నేను చెప్తున్నాను అయ్యా, నేను వాళ్ళకి స్వాధీనం చేశాను అని. స్వాధీనంలో ఉన్న వాళ్ళు మా అనుభవంలో ఉందని వాళ్ళు చెప్తున్నారు, కానీ అధికారులు మాత్రం మేము ఇవ్వము అనేటువంటిది పడుతున్నారు. ఎందుకు అనంటే విశ్వేశ్వరరెడ్డి గారో లేకపోతే అధికార పార్టీ నేతలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యొద్దు, ఎక్కడో పిఏబిఆర్ మధ్యలో ఉన్నటువంటి ఒక గుట్ట మీద ఇవ్వాలి అని. ఆ గుట్ట చుట్టూ కూడా ముంపు ప్రాంతం, ఆ గుట్ట కూడా ఇరిగేషన్ లో మునకలో ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి భూమిలో వీళ్ళు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని ఎక్కడో కూర్చుని పేదల జీవితాలని శాసించేటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరికేమో అనేటువంటిది మాత్రమే చెప్పదలుచు.